రాజధాని దళిత రైతులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్హెచ్ 10 రోడ్లోని లారీల గ్రావెల్ ను దొంగిలించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనకు రైతులు దిగారు. అయితే అనుమతి లేదని, కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని అరెస్ట్ చేయడంపై మండిపడుతున్నారు. రాజధానిలో దొంగతనాలు జరుగుతుంటే వారిని పట్టుకోకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. మేము రోడ్డు దోచుకెళ్లారని అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి మేమందరం కూడా దళిత జేఎస్ అమరావతి రైతులు మేమందరం కూడా వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేద్దామని మేము నిరాహార దీక్ష చేయడానికి మేము వస్తే పోలీసులు మీకు పర్మిషన్ లేదు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎక్కడో అడవిలో మీకు పర్మిషన్ లేదు, 30 యాక్ట్ ఉందని చెప్పేసి మమ్మల్ని ఈ విధంగా తీసుకెళ్తున్నారు. ఎక్కడో కొండపల్లి ఫారెస్ట్ లో కాదండి దోచుకెళ్తుంది దొంగలు. రాజధాని అమరావతి నడి రోడ్డున నడి బొడ్డు మన రోడ్లే దోచుకెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా చూడండి, ఒక్కసారి చూడండి మమ్మల్ని ఈ పోలీసులు ఎంత నిర్బంధం చేస్తున్నారు, పోలీసులు మమ్మల్ని ఎంత వేధిస్తున్నారో మీరు ఒకసారి గమనించండి, ఆలోచించండి. ఏంటండి ఈ దారుణం, ఏంటండి ఈ అన్యాయం? మేము మొత్తం కలిపినా 10 మంది లేము దళిత చేసి వాళ్ళం. మాకు కోవిడ్ రూల్స్ అంట, మాకు 30 పోలీస్ 13 యాక్ట్ అంట. మరి ఇక్కడ వైసీపీ నాయకులు పెద్ద పెద్ద ర్యాలీలు చేసుకుంటా వెళ్తున్నారే, పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేస్తున్నారే, కార్యక్రమాలు చేస్తున్నారే, బలాభిషేకాలు చేస్తున్నారే. మాకే వచ్చిందండి ఈ విధంగా మమ్మల్ని అణిచివేస్తారని మేము అనుకోలేదు. ప్రశ్నించే గొంతును ఈ ప్రభుత్వం ఈ విధంగా నొక్కి ఈ విధంగా మమ్మల్ని టార్చర్ చేసి మా మీద ఇట్లా కేసులు పెడతాయని మేమైతే అనుకోవట్లేదండి. వినండి.